అరే డోరేమోన్, చాలా రోజుల నుంచి నీకు ఒకటి అడుగుదాం అనుకుంటున్నారా? ఏంటిరా చెప్పురా, ఏంటిది చెప్పు, నువ్వు అడుగుతున్నా చెప్పురా. అరే అది ఏంటంటే, నాకు ఒక కారు కావాలిరా. ఏంటిదిరా కారా? అరే సించాన్ గాడు విన్నాడు అనుకో, నీకు ఇచ్చాను వానికి ఇలాడని మళ్ళా కొట్లాట పెట్టుకుంటాడు నాతో, నీ వద్దురా ఇప్పుడు. తర్వాత మనం వాళ్ళు ఏంటి చూసి మనము ఆడుకుందాంలే. సరేరా అట్లయితే అట్లనే కాని. అరే పాపం మన నోబిత వాడు ఫీల్ అయినట్టున్నాడు. సరేలేరా, సించాన్ గారు అయితే కిందన్నాడు కదా, వాడు పైకైతే రాడు కదా. వాడు వచ్చేలోపు నీకు నేను కారు అయితే తీసిస్తాను, నువ్వు మంచి కొద్దిసేపు ఆడుకో, మళ్ళా తర్వాత నాకు ఇచ్చేసి. సరేరా డోరేమో, అట్లయితే అట్లనే కాని, ఇవ్వురా నాకు కారు. సరేరా నోబిత ఇస్తున్నాను. ఓ వచ్చేసిందారా కారు, సూపర్ సూపర్. సూపర్ గా ఉందిరా, సూపర్ గా ఉంది. సరేరా కొద్దిసేపు ఆడుకుంటాను. అరే ఒక్క నిమిషం రా. అరే షించాన్ గడు పండుకొని ఉన్నాడా లేదా చూసొద్దాం రా, మళ్ళా తీరా మనం కారెక్కేటప్పుడు వాడు వస్తే. సరేరా అయితే పద. ఏం చేస్తున్నాడో చూద్దాం కిందికెళ్ళి. సించాన్ గడు ఏం చేస్తున్నాడు అబ్బా, ఏం చేస్తున్నాడు దొంగ, ఏం చేస్తున్నాడేమో సీక్రెట్ గా. అరే సించాన్ గడు ఎక్సైజ్ చేసుకుంటున్నాడు రా. ఏంటిదిరా సించాన్ గడు ఎక్సైజ్ చేసుకుంటున్నాడా? అవునరా సించాన్ గడు ఎక్సైజ్ చేసుకుంటున్నాడు. పద ఇక మనం వెళ్ళి ఆడుకుందాము. సరేరా అయితే వెళ్ళి ఆడుకుందాము. ఏంట్రా దొంగలు అక్కడ నుంచి ఏమో చూస్తున్నారు నన్ను, వీళ్ళు కొంపదీసి ఏమన్నా చేద్దామని చూస్తున్నారేంటి? కొంచెం అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నారు, నేను ఇంటి వెనుక నుంచి వెళ్ళి చూస్తాను. దొంగలు నాకు చెప్పకుండా ఏమో చేద్దామని చూస్తున్నట్టున్నారు. ఇప్పుడు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామన్నా కానీ నా బర్త్డే అయితే ఇప్పుడు లేదు. అయితే ఇదేదో ఖచ్చితంగా ఏదో పెద్ద స్కెచ్ చేసేశారన్నమాట. మనం ఇటు నుంచి వెళ్ళైతే మనమైతే ఇందాము, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. ఏంట్రా ఇది, బండి ఉందేంట్రా ఇక్కడ? రేయ్ మినీ మాన్సర్ ట్రక్, సూపర్ గా ఉంది. మస్తు స్పీడ్ గా పోతుంది బండి, మామూలుగా లేదు. కతర్నాకంటే కతర్నాక్ ఉంది బండి, మాత్రం మామూలుగా లేదు. చూడండి చూడండి మా, చూడండి 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 చూడండి, ఏమన్నా ఉందా? సూపర్ గా ఉంది, నాకు బాగా నచ్చింది. అరే ఏంట్రా బండి సౌండ్ వస్తుందిరా డోరేమోన్, రా డోరేమోన్ జల్దిరా, మన బండి ఎవరో ఎత్తుకుపోతున్నారా జల్దిరా. అరే డోరేమోన్, అయ్యో మన బండి లేదురా, ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు రా డోరేమోన్, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. అదే కదరా, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారా, ఇప్పుడు వెళ్ళారా ఇంకొక బండి తీసిరా. అరే ఇప్పుడు ఏం చేద్దాం రా, మాన్సర్ ట్రక్ రా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది రా బండి. అరే ప్లీజ్ రా ఇంకోటి తీసిరా. అంటే షించాన్ గారు తీసుకొని వెళ్ళాడంటావా? అరే ఒకవేళ అదే గనక చేస్తే షించాన్ గారు నా చేతిలో చచ్చిపోతాడు చూడు, కొట్టే కొట్టుడికి. సరేరా రా 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 వెళ్ళి చూద్దాము. అరా షించాన్ నువ్వేనారా నా కారు ఎత్తుకొని వెళ్ళింది, ఉన్నావా లోపల? నువ్వు వస్తున్నారా? నేను వస్తున్నాను, నా కారు గనక నువ్వు గనక తీసి ఉండాలా, నీ సంగతి తేలుస్తాను. అరే డోరేమోన్ నువ్వు చెప్పింది నిజమే, వాడు అక్కడ లీడ్ చూడు, ఎప్పటిదాకా ఏమో ఎక్సైజ్ చేస్తున్నట్టుండే కదా, ఇప్పుడు అక్కడ లీడ్ రా వాడు. అవునరా ఇడు దొంగడు, వెనక నుంచి ఏడంగా మన మాటలిని వెనకెళ్ళి దుంకేసి వెళ్ళి కారు తీసుకుని వెళ్ళిపోయినట్టున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం రా మనము? సరేరా అయితే వాడు తీసుకొని రాని, వాని సంగతి మనం తేల్చేద్దాము. పిల్లలు మీరు కూడా ఒక లైక్ అయితే కొట్టేసి మేము షించాన్ని ఏం చేయాలో కామెంట్ చేయండి సరేనా? ఏయ్ సూపర్ సూపర్, ఏయ్ జాలి జాలి జాలి, ఎంత బాగుందో బండి, చాలా బాగుంది, నా కోసానికే పీజే మామ తీసుకొని వచ్చినట్టున్నాడు. అమ్మాయి సూపర్ గా అయితే ఉంది బండి, నాకు చాలా బాగా నచ్చింది.
ఖతర్నాక్గా నచ్చింది. సూపర్ సూపర్. అరే ఏం డ్రైవ్, బ్రేకులు సరిగా పడడం లేదు. అరే ఇక్కడ అన్నలున్నారు కదా, అలాగే చూపిద్దాము బండి, ఏమంటారో చూద్దాము. హలో హలో అన్నలు, ఈ బండి చూసారా, ఏమన్నా ఉందా? సూపర్ గా అయితే ఉంది కదా. అరే తమ్ముడు, ఎంత కొన్నావు తమ్ముడు? బండి సూపర్ గా ఉంది, నువ్వు ఎక్కడ కొన్నావో చెప్పు, మా తమ్ముడికి కూడా తీసుకుంటాను బండి. అన్నా నాకు తెలీదు, మా పిజే మావ నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. సూపర్ సూపర్, బండి మాత్రం బాగా నచ్చింది, అన్నలకు కూడా బాగా నచ్చింది, వాళ్ళు చాలా బాగుందన్నారు. దీనికి బూస్టర్లు కూడా ఉన్నాయి. అంకుల్ అంకుల్ చూసారా, నా దగ్గర బండి ఎలా ఉందో, సూపర్ గా ఉంది కదా. అవునవును పిల్లోడా, సూపర్ గా ఉంది బండి, ఖతర్నాక్ గా ఉంది. థ్యాంక్ యూ అంకుల్. సూపర్ సూపర్, అందరికి బాగా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది. సూపర్ సూపర్, చాలా బాగుంది, ఇలాంటి బండి నేను ఎప్పుడూ చూడలేదు, నాకోసానికి తెప్పించాడు మా పిజే మావా. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి డోరేమాన్ గానికి అలానే నోబిత గానికి కూడా ఇద్దరికి చూపిద్దాము. చలో ఇక మనం చూపిద్దాము. అరే రారా, ఇప్పటికే చాలా టైం అయింది, ఖచ్చితంగా షిన్చాన్ గాడు ఇంటికి వస్తుంటాడు, రాగానే వన్ సంగతి తేల్చేద్దాము. దా బయటకి రా, బయటకి రా, పీజే మావ రాగానే పీజే మావకు కూడా చెప్దాము షిన్చాన్ గాడు ఇలా చేశాడని. రారా డోరేమాన్ జల్లి. రారా రా, దారా ఇక్కడనే వెయిట్ చేద్దాము, ఆడొస్తే ఖచ్చితంగా ఇక్కడికే వస్తాడు కదా. వచ్చేస్తున్నాను. అరే డోరేమాన్, నోబితా మీరు గనక చూసారనుకో, ఎగ్ బండి మాత్రం మామూలుగా లేదని అంటారా మీరు. వచ్చేసాను వచ్చేసాను, ఇంటికి వచ్చేసాను. ఇన్నే ఉన్నారు వీళ్ళు. అరే బండి చూసారా, సూపర్ గా ఉంది కదా, నాకోసరికి పీజే మావా స్పెషల్ గా తెప్పించాడు బండి, ఏమన్నా ఉంది కదా. ఏంటిదిరా, నీకోసరికి తెప్పించాడా పీజే మావా? ఆ తీసుకో, నీకోసరికి అట్ట తెప్పించాడంట బండి, అది నీ బండి అనుకుంటున్నావారా? నాకు డోరేమాన్ గారు తీసిచ్చాడు బండి ఆడుకునేందుకు, నువ్వు దొంగ మొక్క పడలేక నా బండి ఎత్తుకొని పోతావా నువ్వు? రే ఏంట్రా నన్నెందుకు కొడుతున్నావురా, అంటే అమ్మా దొంగలారా, మీ ఇద్దరు ఆడుకుందామని మీరు మీరు కార్లు తీసుకొని ఆడుకుంటారా? దీనికి అందరికి కారణం డోరేమాన్ గాడు, నాకు ఒక్క గ్యాజెట్ ఇయ్యంటే ఇయ్యనియ్యడు, నీకు ఇస్తాడా? అరే తీసుకోరా తీసుకో తీసుకోరా తీసుకో. ఏమనుకుంటున్నారా నువ్వు, నువ్వు బిడ్డగాని కడగంగానే ఇస్తావా గ్యాజెట్? నాకేమంటే ఇయ్యవా, తీసుకో. రేయ్ నువ్వు కూడా ఎంతరా, నీకెంత ధైర్యం నన్ను కొడతావా, తీసుకో తీసుకో తీసుకోరా తీసుకో తీసుకో. ఎక్కువ ఎంతరా ఇంక బాగా నన్ను కొడతావా రా, నన్ను కొడతావా? ఇప్పుడు చూడు నీ కారుని ఏం చేస్తాను, మొత్తం నీ కారుని మొత్తం నిన్ను నాశనం చేసేస్తాను, తీసుకో తీసుకోరా తీసుకో. అరే ఏంట్రా ఊకుండుండే రెచ్చిపోతున్నావో, తీసుకో. అరే డోరేమాన్ రారా, ఈ సంగతి మనం తేల్చేద్దాము, రారా రా రా, బాగుంటుండే రెచ్చిపోతుండు పొట్టాడు. అరే రా రారా రా, రేయ్ రారా నువ్వు కూడా రా. ఏంటిదిరా, ఇందాకేమో ఒకటే వస్తుందని చెప్పావు, ఇప్పుడేమో రెండు వస్తాయా? తీసుకోరా తీసుకో. మంచిగా నువ్వు నాకు రెండు ఇస్తానని చెప్పుంటే నేను షిన్చాన్ గాని కొట్టకపోతుండే కదరా, కొట్టకపోతుండే కదా. రే డోరేమాన్, నీకు నీకు పడాల్సిందేరా, ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకోరా తీసుకో. ఏమనుకుంటున్నారో నువ్వు, ఇంకొకటి తీసిచ్చుంటే మేమిద్దరం కొట్టుకోకపోతుండే కదా. ఏంటిదిరా నోబితా, నువ్వు చెప్పేది నిజమా, ఒకటే కార్ వస్తుందని చెప్పి ఒకటే కార్ తీసిచ్చాడా ఈ బండోడు? రేయ్ అబద్ధాలు ఆడేవారా, తీసుకో తీసుకోరా, ఇగో ఇగో తీసుకో తీసుకో తీసుకోరా తీసుకో తీసుకో. అరే నన్ను కొట్టకండి రా, నన్ను కొట్టకండి రా, కావాల్సి ఇంకో కార్ తీసిస్తాను, ప్లీజ్ రా, నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి రా, ప్లీజ్ రా. ఏంట్రా నిన్ను కొట్టేది, మీ ఇద్దరిని కొట్టారా నేను, నన్ను కొడతారా మీరు? నీకు ఇలా కాదురా, ఒక్క నిమిషం ఆగు, మీ కార్ తోనే మిమ్మల్ని గుద్దుతాను, ఏం చేస్తారో నేను చూస్తాను, ఇదిగో తీసుకోరా, ఇదిగో తీసుకో. ఎట్లా ఉంది, ఎట్లా ఉంది, సూపర్ గా ఉంది కదా, ఇంకొకసారి నాకు తెలియకుండా మీరు కార్ ని తీస్తారా? అరే ఏంట్రా సౌండ్స్ వస్తా ఉన్నాయి మాటి మాటికి, ఎవరు కొట్టుకుంటున్నారా బాబు పొద్దు పొద్దుగాల రోడ్డు పైన, ఎవర్రా? రే ఏంట్రా ఎందుకురా కొట్టుకుంటున్నారు మీరు, ఏమైంది? మావా చూడు మావా, దొంగ మొక్కపోలు కార్లు తీసుకుని ఆడుకుంటున్నారు, అయితే నువ్వు తెచ్చావనుకొని నేను కార్ తీసుకుని వెళ్ళను, దానికోసరికి నన్ను ఇద్దరు కలిసి కొడుతున్నారు మావా. ఏంటిదిరా డోరేమాన్ కొట్టావా షిన్చాన్ని? అరే నోబిత నువ్వు చెప్పు. మావా నన్నే వీళ్ళిద్దరు కలిసి కొట్టారు మావా. ఏంటిదిరా నిన్ను కొట్టారా, రే షిన్చాన్
ఎవరెవరు కొట్టుకున్నారు కరెక్ట్ చెప్పరా? మావా వీళ్ళు అబద్ధాలాడుతున్నారు మావా, కాల్ చేసే సీసీ కెమెరాలో చూడు ఎవరెవరిని కొట్టారో నీకు తెలుస్తుంది. అవును మావా చూడు చూడు ఎవరెవరు దొంగతనం చేశారో ఎవరెవరు కొట్టుకున్నారో నీకు కూడా తెలుస్తుంది. అరే పందిగా ఎందుకు రా అబద్ధాలాడుతున్నావు, మీరే కదరా నన్ను ఒంటరి చేసి కొట్టారు ఇద్దరు కలిసి. ఏంట్రా మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నారేంట్రా మావా? ఇలా అబద్ధాలు ఆడుతున్నారు మావా, వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. వీలే మావా కొట్టింది, వీలే మావా కొట్టింది. ఆ కారు కోసానికి కొట్టారు మావా నన్ను. ఏంట్రా ఈ కారు కోసం కొట్టారా? అరే ఈ కారు ఎక్కడిదిరా డోరేమోన్? అవునా తీసిచ్చావా? అయితే మరి ఇప్పుడు ఏమైందిరా మరి? సరే సరే అంతా అయిపోయింది కదా వదిలేసేయండి, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం చెప్పు. మావా నాకు ఆ కారు కావాలి. అరే నీకెందుకు రా, నాకు ఇచ్చాడు నాకే కావాలి. అబ్బా రే డోరేమోన్ ఏం చేద్దామో చెప్పరా. ఏం చేద్దామంటే మా సబ్స్క్రైబర్ని అడుగుదాం మావా. ఏంటిరా సబ్స్క్రైబర్లా? అవును మావా మన సబ్స్క్రైబర్ని అడుగుదాము, వాళ్ళు మొత్తం చూశారు కదా ఎవరు చీత్రి చేశారో ఎవరు న్యాయంగా ఉన్నారో వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళని కామెంట్ చేయమన్నాము. వాళ్ళు ఎవరు పేరైతే కామెంట్ చేశారో ఈ మినీ మాన్సర్ ట్రక్ వాళ్ళకి. ఆ మావా ఆ మావా కరెక్ట్ చెప్పాడు కరెక్ట్ చెప్పాడు. ఇన్ని రోజులకి డోరేమోన్ గడు ఒక మాట కరెక్ట్ మావా, చెప్పు మావా చెప్పు నువ్వు. సరే పిల్లలు మన డోరేమోన్ మన షిన్చాన్ చెప్పినట్టుగా ఈ మాన్సర్ మినీ ట్రక్ అయితే ఎవరికి చెందాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరైతే కామెంట్ అయితే చేయండి మావా. ఒకవేళ షిన్చాన్ అయితే హ్యాష్ట్యాగ్ షిన్చాన్ అని, ఒకవేళ డోరేమోన్ అయితే హ్యాష్ట్యాగ్ డోరేమోన్ అని, హ్యాష్ట్యాగ్ నోబితా అయితే నోబితా అని కామెంట్ అయితే చేయండి. మనం చూద్దాము ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో అప్పుడు నేను వాళ్ళకైతే ఆ మినీ మాన్సర్ ట్రక్ అయితే నేను వాళ్ళకి ఇస్తాను అన్నమాట. జల్ది జల్ది మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసి కామెంట్ అయితే చేసేయండి. మావా మర్చిపోకండి హ్యాష్ట్యాగ్ షిన్చాన్ అని కామెంట్ చేయండి. మావా నాకు కూడా చేయండి హ్యాష్ట్యాగ్ నోబితా అని. సరే పిల్లలు మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాము, బాయ్. మరి అందరైతే మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుద్దాము, బాయ్ మావా అందరికి.